హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఎవరీ సాటర్డే మన ఛానల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సిరీస్ అని వీడియోస్ ప్లేలిస్ట్ ఉంది దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ అలాగే స్టాక్ మార్కెట్ సంబంధించిన ట్రేడింగ్ అంటే ఏమిటి నిఫ్టీ ఫిఫ్టీ ఇలాంటి వీడియోలు అన్నీ ఉన్నాయి చూడండి ఇవాళ మరొక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్తే మ్యూచువల్ ఫండ్స్ పేరు విన్నారా అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉంటాయి ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి మ్యూచువల్ ఫండ్ అంటే పెట్టుబడిదారుల నుండి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి ఇన్వెస్టర్లు అంటే పెట్టుబడిదారులు ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలతో పెట్టుబడి పెట్టడం ఏ స్కీముల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారుల కోరిక మీద ఆధారపడి ఉంటుంది ఓకే మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థమయ్యేందుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సూపర్ గుడ్ అనేటువంటి ఒక కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ నుంచి డబ్బు అంటే మనలాంటి వాళ్ళు డబ్బు ఇస్తాం కదా ఆ డబ్బు అంతా కలెక్ట్ చేసి ఒక వంద కోట్ల రూపాయలు సేకరించింది ఈ వంద కోట్లను కంపెనీ ఏం చేస్తుంది అంటే స్టాక్ మార్కెట్లో లేదా గవర్నమెంట్ బాండ్లు గోల్డ్ బాండ్లు ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు ఇలా ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఫండ్ మేనేజర్లను నియమించుకుంటారు వారు ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసి దాన్ని మంచి లాభాలు వచ్చేటట్లుగా చేస్తారు ఒక్కొక్కసారి నష్టాలు కూడా రావచ్చుండోయ్ ఓకే మ్యూచువల్ ఫండ్ రకాలు మ్యూచువల్ ఫండ్స్లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు ఓకే ఫస్ట్ వన్ ఈక్విటీ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ నుంచి డబ్బును సేకరించే ఫండ్స్నే ఈక్విటీ ఫండ్స్ అంటారు ఇవి ఎక్కువ రిస్క్తో కూడుకున్నవి ఈ ఫండ్స్ వలన ఇన్వెస్టర్స్కి లాభాలు రావచ్చు అట్లాగే నష్టాలు కూడా రావచ్చు ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వారికి దీనిలో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సెకండ్ వన్ డెట్ ఫండ్స్ ఇవి ఓపెన్ ఎండెడ్ క్యాటగిరీ ఫండ్స్ అంటే మీరు ఈ ఫండ్స్లో ఎప్పుడైనా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు అలాగే ఎప్పుడైనా ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మీ యొక్క డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు ఉపసంహరించుకోవచ్చు కొన్ని డెట్ ఫండ్స్ మీకు నష్ట భయం అనేది ఉండదు కాబట్టి ఉదాహరణకు చూస్తే ప్రభుత్వ సెక్యూరిటీస్ కార్పొరేట్ డెట్ ఫండ్లు బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీముల్లో డబ్బు పెట్టుబడి పెడితే మీ డబ్బుకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు అయితే కొంచెం వడ్డీ తక్కువగా వస్తుంది ఓకే థర్డ్ వన్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీలో పెట్టుబడులు చేయడాన్ని విభిన్న పథకాలు ఉంటాయి ఆరు నెలలు సంవత్సరం పాటు చిన్న మొత్తంతో బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఫోర్త్ వన్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ దీనికి మరొక పేరు లిక్విడ్ ఫండ్స్ డిపాజిట్లు ట్రెజరీ పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసి పెట్టుబడి పెట్టి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ అంటారు ఫిఫ్త్ వన్ గిల్ట్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉండే ఫండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెద్ద మొత్తంలో డబ్బును మదుపు చేస్తారు ఈ డబ్బును బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయటం వల్ల మీ డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలాగా రకరకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి ఇవే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి ఓకే మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసేటువంటి కొన్ని కంపెనీల పేర్లు చెబుతాను ఆదిత్య బిర్లా సుందరం ఫైనాన్స్ ఇండియాబుల్స్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సెస్ మోతిలాల్ ఓస్వాల్ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయండి చాలా రకాలుగా మ్యూచువల్ ఫండ్స్ను ఆఫర్స్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ను మనమే సొంతంగా ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ అకౌంట్ ఉంది కదండి దాని ద్వారా కూడా మనము మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టవచ్చు ఓకే తెలుసుకున్నారా మ్యూచువల్ ఫండ్స్ గురించిన విషయాల వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్